हाय एवरीवन वेलकम टू रमेश सर मैथ्स क्लास मनम चाला कॉम्पिटिटिव एग्जाम्स लो नंबर सिस्टम लो भागंगा फैक्टर्स अने कॉन्सेप्ट नी बेस चेसुकुनी डिफरेंट टाइप्स ऑफ क्वेश्चंस अडुगुतू उंटारन्नमाट एंटंटे नंबर ऑफ फैक्टर्स अनि अडगोच्चु लेकपोते नंबर ऑफ ऑड फैक्टर्स नंबर ऑफ इवन फैक्टर्स नंबर ऑफ प्राइम फैक्टर्स लेकपोते सम ऑफ फैक्टर्स इट्लांटि क्वेश्चंस मनम तरचुगा चूस्तू उंटाम ओके इट्लांटि क्वेश्चंस नी मनम सिंपल ट्रिक उपयोगिंची एला सॉल्व चेयालो ई वीडियोलो डिस्कस चेद्दाम फस्ट मनम क्वेश्चंस लोकी वेल्ले मुंदु ई कांसेप्ट लो उन्न बेसिक्स नी डिस्कस चेसिनट्लयिते मनम ई कांसेप्ट नी बेस चेसुकुन्न ए क्वेश्चन अडिगिना सरे चाला ईजीगा आंसर चेयगलुगुतां मनम फैक्टर्स नी तेलुगुलो कारणांकालनि భాజకాలని అలా ఇంగ్లీష్ లో ఇంకా డివైజర్స్ అని కూడా అంటూ ఉంటాం అసలు వాట్ ఇస్ ఏ ఫ్యాక్టర్ అసలు కారణాంకం అంటే ఏంటి ఒకసారి చూసి తర్వాత మనం టాపిక్ ని డిస్కస్ చేద్దాం మనం ఫర్ ఎగ్జాంపుల్ 24 అనే నంబర్ ని నేను 6 అనే నంబర్ తో డివైడ్ చేస్తున్నప్పుడు మనకి ఎన్ని టైమ్స్ పోతుంది 24 లో 6 4 6 ఆర్ 24 రిమైండర్ 0 ఒకవేళ మనకి రిమైండర్ 0 వచ్చినట్లయితే మనకి ఇక్కడ డివైజర్ ఏంటి 6 కదా 6 is called the factor of 24. అంటే ఇక్కడ మనం 6 ని 24 కి ఫ్యాక్టర్ అంటాం. ఫ్యాక్టర్ ఆఫ్ 24 అంటాం. ఓకే? అంటే భాజకము అని కూడా అంటారు. అంటే డివైజర్ అని కూడా అంటాం. అంటే దేన్ని మనం ఏ నంబర్ ని మనం ఏ నంబర్ తో డివైడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏ నంబర్ తో అయితే డివైడ్ చేస్తామో ఆ నంబర్ ని ఎప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రమే మనం ఫ్యాక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 ని 5 తో డివైడ్ చేశాను మనకి 5 4s are 20 రిమైండర్ 4 ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కాబట్టి 5 is not a factor of 24 అంటే 5 అనేది 24 కి ఫ్యాక్టర్ కాదు ఇక్కడ ఎందుకంటే మనం 5 తో 24 ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఓకే ఇప్పుడు మనం 24 ని ఓన్లీ 6 తో మాత్రమే డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాదు ఇంకా చాలా నంబర్స్ తో మనం డివైడ్ చేసినప్పుడు కూడా రిమైండర్ 0 వచ్చే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుందాం 24 ని 4 తో డివైడ్ చేస్తున్నాను 4 6 ఆర్ 24 అంటే ఈ సందర్భంలో కూడా మనకి రిమైండర్ 0 వచ్చింది కదా కాబట్టి 4 ఇస్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అంటే 4 కూడా 24 కి కారణాంకం అవుతుంది అన్నమాట ఓకే దీని బట్టి మనకి ఫ్యాక్టర్ అనేది ఒకటి కాదు మోర్ దెన్ 1 ఉంటాయని అర్థమైపోయింది అన్నమాట మనకి ఎక్సెప్ట్ 1 అంటే ఒకటిని మినహాయించినట్లయితే మిగిలిన అన్ని నంబర్ కి అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ కనీసం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు అన్నమాట ఎక్సెప్ట్ 1 1 కి 1 ఒకటే ఫ్యాక్టర్ అవుతుంది మనం వేటికైతే ఓన్లీ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం అంటే మనకి ప్రధాన సంఖ్యలు అంటాం మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనం ఏమంటాం కాంపోజిట్ నంబర్స్ అంటాం అంటే సంయుక్త సంఖ్యలు అంటాం ఓకే మనకి ఈ ఫ్యాక్టర్స్ అనేవి 2 ఉండొచ్చు అందుకంటే ఎక్కువ ఉండొచ్చు అని చెప్పుకుంటున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది ఈ 12 కి ఫ్యాక్టర్స్ కావాలి మనం ఏం చెక్ చేయాలి మనకి టేబుల్స్ వచ్చు కదా ఈ 12 అనే నెంబర్ ఏ ఏ టేబుల్లో వస్తుందో వెరిఫై చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అన్నమాట ఓకే మనకి 1 టేబుల్లో ప్రతి నెంబర్ వస్తుంది కాబట్టి 1 తో స్టార్ట్ చేస్తాం అంటే ఫ్యాక్టర్స్ అనేవి 1 తో స్టార్ట్ చేస్తాం అలాగే అదే నెంబర్ తో ఎండ్ చేస్తాం ఎందుకంటే 12 టేబుల్లో 12 వస్తుంది కదా కాబట్టి మనకి ఏ నెంబర్ అయినా సరే అదే టేబుల్లో వస్తుంది కాబట్టి మనం ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు 1 తో స్టార్ట్ చేయాలి అదే నెంబర్ తో ఎండ్ చేయాలి ఓకే నెక్స్ట్ 2 టేబుల్ చెక్ చేస్తాం మనకి 12 2 టేబుల్లో వస్తుంది అలాగే 3 టేబుల్లో వస్తుంది 4 టేబుల్లో కూడా వస్తుంది కానీ 5 టేబుల్లో రాదు అలాగే 6 టేబుల్లో వస్తుంది నెక్స్ట్ మనకి ఇచ్చిన నంబర్ లో సగం హాఫ్ వచ్చినప్పుడు ఇంకా తర్వాత ఏ టేబుల్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్ మనం 12 రాసేసాం అన్నమాట అంటే దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 మనకి సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఒక ఫైనైట్ సెట్ అంటే కారణాంకాల సమితి అనేది ఒక పరిమిత సమితి అవుతుందన్నమాట మనకి ఫైనైట్ సెట్ అంటే తెలుసు కదా ఏ సెట్లో అయితే మనం ఫైనైట్ నెంబర్ ఆఫ్ అంటే చెప్పగలిగే నెంబర్లోనే ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని ఫైనైట్ సెట్ అంటాం అన్నమాట ఓకే ఒకవేళ మనం పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మనం పెద్ద పెద్ద టేబుల్స్ రాకపోవచ్చు కదా ఫర్ ఎగ్జాంపుల్ 72 ఇచ్చారు దీనికి ఫ్యాక్టర్స్ కావాలి మనం 1 తెలుసు ఓకే 2 టేబుల్లో పోతుంటే ఇది ఈవెన్ నెంబర్ అయితే 2 టేబుల్లో వస్తుంది ఓకే మరి 3 టేబుల్లో వస్తుందో లేదంటే మనకి ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట అంటే మనకి భాజనీయత సూత్రాలు అంటాం కదా మనకి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి
मन की इच्छे नंबर लो डिजिट्स ने ऐड चेसिनट्लयिते अंटे 7 प्लस 2 9 9 3 टेबल वस्तुंदि कदा कबट्टि 72 कूडा 3 टेबल लो पोतुंदि अलागे मनकि 4 टेबल लो पोतुंदि अंटे लास्ट 2 डिजिट तीसुकुनि 4 तो डिवाइड चेस्तां इट्ला चेस्तू उंटां अयिते ఈ 72 కి ఫ్యాక్టర్స్ రాయడానికి మనం కొంచెం షార్ట్ కట్ ఉపయోగపడే మెథడ్ ఏంటంటే మనం ఫస్ట్ 1 72 టైమ్స్ పోతుంది 1 టేబుల్ 72 లో 72 టైమ్స్ పోతుంది 2 టేబుల్ పోతుంది తెలుసు కదా 2 టేబుల్ 7 లో 3 టైమ్స్ ఇంకా 1 ఉంది 12 అవుతుంది 6 టైమ్స్ అలాగే 3 టేబుల్ మనకి 7 లో 2 టైమ్స్ ఇంకా 1 ఉంది 12 లో 4 టైమ్స్ అంటే 324స్ నెక్స్ట్ 4 టేబుల్ లో పోతుంది కదా కాబట్టి 4 ఇంటూ 4 టేబుల్ 7 లో 1 టైం ఇంకా 3 ఉంది 32 8 టైమ్స్ 8 4స్ ఆర్ 32 మనకి 5 టేబుల్ లో పోదు మనకి 2 టేబుల్ లోని 3 టేబుల్ లోని పోతే 6 టేబుల్ లో పోతుందని తెలుసు కదా కాబట్టి 6 ఇంటూ 7 లో 1 టైం ఇంకా 1 ఉంది కదా 12 అవుతుంది 2 టైమ్స్ నెక్స్ట్ 8 టేబుల్ 8 9స్ ఆర్ 72 కదా 8 9స్ ఆర్ 72 ఇక్కడ ఈ 2 నంబర్స్ మధ్యలో ఏ నంబర్ మిగలలేదు కాబట్టి ఇక్కడతో ఆపేస్తాం అన్నమాట ఒకవేళ ఏదైనా నంబర్ ఉన్నా దాన్ని చెక్ చేస్తాం రాకపోతే వదిలేస్తాం ఇప్పుడు మనం ఈ నంబర్స్ ఇట్లా రాసినట్లయితే ఆర్డర్ లో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అవుతాయి అన్నమాట అంటే 1 2 3 నెక్స్ట్ 4 6 8 9 12 18 24 36 అండ్ 72 ఇది మనకి 72 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట అయితే మనకి ఏదైనా ఎగ్జామ్ లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఇప్పుడు మనకి 12 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని మనం కౌంట్ చేసి చెప్పగలిగాం ఇది స్మాలెస్ట్ నంబర్ కాబట్టి అలాగే 72 కూడా ట్రై చేస్తాం ఎన్ని ఉన్నాయి అంటే మనకి 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని కౌంట్ చేసి చెప్పేస్తాం కానీ లార్జెస్ట్ నంబర్స్ ఇచ్చినప్పుడు మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మరి చెప్పాలంటే అది కష్టం అవుతుంది కదా ఈ మెథడ్ లో చేయాలంటే దానికి ఉన్న ట్రిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 72 ని గురించి డిస్కస్ చేద్దాం మనకి క్వశ్చన్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇలా అడిగారు అంట ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అంటే 72 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ 72 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ప్రధాన కారణాంకాల లబ్దంగా విడగొట్టాలన్నమాట ఓకే మనకి 2 టేబుల్ పోతుంది కదా ఎన్ని టైమ్స్ 36 టైమ్స్ అగైన్ 2 టేబుల్ పోతుంది 18 టైమ్స్ అగైన్ 2 టేబుల్ 9 టైమ్స్ మరి 9 మనకి గివెన్ నెంబర్ కాదు కాబట్టి 2 టేబుల్ లో పోయే అవకాశం లేదు 3 టేబుల్ లో పోతుంది 3 టేబుల్ 3 టైమ్స్ మనం ఇట్లా చేసేటప్పుడు ఓన్లీ ప్రైమ్ నంబర్స్ మాత్రమే ఉపయోగించాలంట అంటే 2 3 5 7 11 ఇట్లాంటి నంబర్స్ ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంది దిస్ ఇస్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రధాన కారణాంక విభజన అంటాం అంటే ఇప్పుడు మనం 72 ని ఎట్లా రాయొచ్చు ఇక్కడ 2స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కదా అంటే 2 పవర్ 3 ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాసినప్పుడు అలాగే 3స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి అంటే 3 స్క్వేర్ 72 కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అంటే 72 యొక్క నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి ఓకే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 ఈక్వల్ టు ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి రాసాం ఇప్పుడు మనకి ఈ పవర్స్ తీసుకుంటాం ఓకే ఇక్కడ 2 యొక్క పవర్ ఎంత 3 కదా ఆ 3 కి 1 యాడ్ చేస్తాం అట్లాగే 3 యొక్క పవర్ ఎంత 2 దానికి 1 యాడ్ చేసి ఆ వచ్చిన నంబర్స్ ని మల్టిప్లై చేయాల్సి ఉందన్నమాట ఓకే 3 ప్లస్ 1 మనకి 4 అవుతుంది 3 2 ప్లస్ 1 3 అవుతుంది 4 3 ఆర్ 12 అవుతుంది అన్నమాట అంటే మనకి 72 యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని అన్నమాట 12 ఇప్పుడే చేసాం కదా మనకి ఇవి మొత్తం 12 ఉన్నాయి ఒకవేళ మనకి ఓన్లీ 2 పవర్ ఒకే ఒక బేస్ ఒకే ఒక ఎక్స్పోనెంట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ 16 నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సరిగాడు దీని ఫ్యాక్టరైజేషన్ చేసాం అంటే 2 టేబుల్ 8 టైం 2 టేబుల్ 4 టైం 2 టేబుల్ 2 టైం అంటే 16 కెన్ బి రిటన్ యాజ్ 2 పవర్ ఇక్కడ 2స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి 2 పవర్ 4 ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల సంఖ్య ఎంత అవుతుంది ఓన్లీ పవర్ ఆఫ్ 4 ఉంది కదా అంటే 4 ప్లస్ 1 ఈక్వల్ టు 5 అవుతుంది అన్నమాట అంటే 16 కు ఉండే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అన్నమాట 5 ఒకసారి ట్రై వ్రాసి చూద్దాం 1 2 నెక్స్ట్ 3 టేబుల్ పోదు 4 టేబుల్ పోతుంది 5 6 7
పో 8 టేబుల్ అగైన్ క్లాస్ట్ 1 16 ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయంట ఓకే ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటన్నమాట ఇచ్చిన నంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఆ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చుకుని ఆ పవర్స్ కి 1 చెప్పున యాడ్ చేసి ఆ వచ్చిన నంబర్ ని మల్టిప్లై చేసినట్టైతే అంటే గుణకారం చేసినట్లయితే మనకి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి అన్నమాట ఓకే ఒకవేళ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ని నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అని అడిగారు ఇక్కడ మనకి 72 ఇచ్చిది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉంటాయి అంటే అది కూడా దీని బట్టి ఆన్సర్ చేస్తాం అన్నమాట ఇక్కడ మనకి దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఏమ ఉన్నాయి ఇక్కడ బేసిస్ ఏమ ఉన్నాయి 2, 3, 2, 3 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే మనం ఆన్సర్ ఎంత అవుతుంది అన్నమాట 2 అవుతుంది 2, 3 మాత్రమే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసాం కదా ఇందులో ప్రైమ్ నంబర్స్ ఏమ ఉన్నాయి 2, 3 ఇంకెక్కడ మనకి ప్రైమ్ నంబర్ లేదు కదా కాబట్టి నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అంటే ఓన్లీ 2 అవుతుంది అంటే 72 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే మనం 2 ఆన్సర్ అవుతుంది అన్నమాట కారణాంకాల సంఖ్య అంటే 12 అవుతుంది అన్నమాట ఓకే ఒకవేళ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడిగినప్పుడు ఏం చేయాలి ఒకసారి చూద్దాం ఇదే 72 అనే నంబర్ నే ఇచ్చారు మనకి ఓకే దీనికి నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అని అడిగారు అనుకోండి మనకి ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాసాం కదా ఇప్పుడు మనం 2 పవర్ 3 ఇది బేస్ ఎంత ఉంది 2 ఉంది ఈ 2 ఏంటి ఈవెన్ నంబర్ కదా కాబట్టి ఈ ఈవెన్ బేసిస్ ఉన్న వాటిని కట్ చేస్తాం మనకి ప్రైమ్ నంబర్స్ లో ఓన్లీ 2 మాత్రమే ఈవెన్ నంబర్ కదా కాబట్టి 2 బేస్ ఉన్న దాన్ని కట్ చేసినట్లయితే ఇంకా మనకి ఏముంది 3 స్క్వేర్ ఉంది ఓకే ఇప్పుడు దీని పవర్ ఎంత ఉంది మనకి 2 ఉంది కదా కాబట్టి ఆ 2 కి 1 యాడ్ చేస్తాం 2 + 1 ఎంత అవుతుంది 3 అవుతుంది కాబట్టి నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 మనకి 3 అవుతుంది ఇందులో చూడండి మనకి ఆడ్ నంబర్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ మనకి 3 1 1 నెక్స్ట్ 9 ఇంకెక్కడ కూడా మనకి ఆడ్ నంబర్స్ లేవు కదా కాబట్టి నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 ఎంత అవుతుంది అన్నమాట మనకి 3 అవుతుంది అంటే మనం అందులోంచి ఈవెన్ ఫ్యాక్టర్ ని ఎలిమినేట్ చేసాం మనకు ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి అన్నమాట ఓకే 1, 3, 9 అవేవి మనకి 72 యొక్క ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే బేసిక్ కారణాంకాల సంఖ్య ఎంత అని మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగినప్పుడు ఎట్లా చేయాల్సి ఉందన్నమాట ఒకవేళ నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే మనకి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తెలుసు కదా అందులోంచి ఆడ్ ఫ్యాక్టర్స్ మైనస్ చేస్తే సరిపోతుంది అంటే 12 - 3 ఎంత అవుతుంది మనకి 9 అవుతుంది కదా అంటే 72కి మనకి 9 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఈ సర్కిల్ చిట్ని ఈ బాక్స్లో ఉన్న మినహాయించి మిగిలినవన్నీ కూడా కౌంట్ చేసినట్లయితే అన్ని ఈవెన్ ఫ్యాక్టర్సే కదా మనకి ఇవన్నీ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట ఓకే ఒకవేళ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని అడిగినప్పుడు అంటే ద సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలి అంటే 72 యొక్క కారణాంకాల మొత్తం అడిగితే సేమ్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాస్తాం ఇప్పుడు మనకి 72కి ఏమొచ్చింది 2³ × 3² అని వచ్చింది ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కావాలి మనకి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఓకే ఇప్పుడు మనకి 2 యొక్క పవర్ ఎంత 3 కదా మనం దీన్ని 0 నుంచి స్టార్ట్ చేసి అంటే 2 పవర్ 0 జీరో దగ్గర స్టార్ట్ చేస్తాం తర్వాత 2 పవర్ 1 + 2² + 2³ ఓకే నెక్స్ట్ బేస్ ఏంటి 3 కదా ఇప్పుడు 3తో స్టార్ట్ చేస్తాం 3 పవర్ 0 హైయెస్ట్ పవర్ 2 కదా మనకి 3 పవర్ 1 అండ్ 3 పవర్ 2 ఇది సింప్లిఫై చేసినట్లయితే మనకి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వస్తుంది అనమాట అంటే కారణాంకాల మొత్తం వస్తుంది ఓకే ఒకసారి సింప్లిఫై చేద్దాం మనకి ఏదైనా నెంబర్కి పవర్ 0 ఉంటే దాని వాల్యూ ఎంత 1 కదా కాబట్టి 2 పవర్ 0 అంటే 1 2 పవర్ 1 అంటే 2 2² అంటే 4 2³ అంటే 2 × 2 × 2 8 వస్తుంది ఇంటూ 3 పవర్ 0 అంటే 1 3 పవర్ 1 అంటే 3 3² అంటే 9 ఓకే యాడ్ చేసినట్లయితే 8 + 4 = 12 = 14 = 15 ఇంటూ 9 + 3 = 12 + 1
13. ఓకే మల్టిప్లై చేసినట్లయితే 5 13 ఆర్ 65 6 1 13 ఆర్ 13 ప్లస్ 6 19 అంటే మనం 72 కి ఉండే అన్ని ఫ్యాక్టర్స్ ని మనం యాడ్ చేసినట్లయితే మనకి 192 వస్తుందన్నమాట ఒకసారి వెరిఫై చేద్దాం మనకి 72 యొక్క ఫ్యాక్టర్స్ ఇవి కదా వీటిని చూద్దాం ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 60 వస్తుంది అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 90 వస్తుంది ఓకే నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 10 సారీ ఇది 20 వస్తుంది 10 వస్తుంది ఓకే ఇప్పుడు యాడ్ చేద్దాం 90 ప్లస్ 60 150 150 ప్లస్ 20 170 170 ప్లస్ 10 180 180 కి ఇంకా మనం 9 యాడ్ చేయాలి 189 189 నెక్స్ట్ 192 ప్లస్ 2 194 ప్లస్ 1 195 అంటే మనకి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 ఎంత వచ్చింది 195 వచ్చింది సరిపోయింది కదా ఇట్లా మనం ఈ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట అంటే ఒకే ఒక కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం 4 టు 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతాం ఏంటంటే మనం ఇచ్చిన నెంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా ఏ ఏ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతాం నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే ఆన్సర్ చేయగలుగుతాం అలాగే నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఆన్సర్ చేయగలుగుతాం నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్న మనం ఆన్సర్ చేయగలుగుతాం నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్న ఆన్సర్ చేయగలుగుతాం అట్లాగే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అన్న కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఈ ఒక్క కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ఆధారంగా కొన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 108 ఈజ్ అంటే 108 యొక్క కారణాంకాల సంఖ్య కట్టాలి మనం ఇట్లాంటి ఫ్యాక్టర్స్ మీద ఏ క్వశ్చన్ అడిగినా సరే ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి కదా ఓకే 108 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం మనకి ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ పోతుంది కదా 54 టైమ్స్ అగైన్ ఈవెన్ నెంబర్ 27 ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 3 టేబుల్ 9 టైమ్స్ అగైన్ 3 టేబుల్ 3 టైమ్స్ అంటే ఇక్కడ మనం 108 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం ఇప్పుడు వీటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాసుకున్నట్లయితే 2స్ మనకి 2 వచ్చాయి కదా అంటే 2 పవర్ 2 ఇంటూ 3లు ఇక్కడ మనకి 3 వచ్చాయి అంటే 3 క్యూబ్ ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల సంఖ్య ఎంత అవుతుంది వీటి యొక్క పవర్స్ కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేయాలి అంటే 2 యొక్క పవర్ 2 1 యాడ్ చేస్తాం అలాగే 3 యొక్క పవర్ 3 1 యాడ్ చేస్తాం 2 ప్లస్ 1 3 ఇంటూ 3 ప్లస్ 1 4 3 4s ఆర్ 12 అంటే మనకి 108 కుండే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల సంఖ్య ఏంటంటే 12 కదా అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట ఓకే సెకండ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 270 అంటే 270 కుండే ప్రధాన కారణాంకాల సంఖ్య ఇక్కడ కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం ఓకే 270 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ 1 3 5 ఓకే 3 టేబుల్ 4 3s are 12 5 3s are 15 again 3 table 15 times again 3 table 5 times okay ఇప్పుడు మనం 270 ని ఎట్లా రాయొచ్చు ఇక్కడ మనకి 2 1 నే వచ్చింది కదా ఫ్యాక్టర్స్ లో 1 ఇంటూ 3s 3 వచ్చాయి ఇంటూ 5 1 వచ్చింది ఓకే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే బేసెస్ తీసుకుంటాం ఓకే బేసెస్ లో ఈ 2 ప్రైమ్ నెంబరు 3 ప్రైమ్ నెంబరు 5 ప్రైమ్ నెంబరు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం అంటేనే ఇంకా ఆల్మోస్ట్ ఈ బేసెస్ అన్ని ప్రైమ్సే అవుతాయి కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్ 1 2 3 కాబట్టి 270 యొక్క నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత అంటే 3 అవుతుంది అన్నమాట అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 360 అంటే 360 కి ఉండే ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే బేసిక్ కారణాంకాలు అన్నమాట ఓకే దానికోసం ఫస్ట్ మనం ఏం చేస్తాం 360ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం 360ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఈవెన్ నెంబర్ 2 టేబుల్ 1 టైము 16 8 0 అగైన్ 2 టేబుల్ 9 0 2 టేబుల్ 4 5 ఇది ఆడ్ నెంబర్ వచ్చింది కదా 3 టేబుల్ 15 టైమ్స్ అగైన్ 3 టేబుల్ 5 టైమ్స్ ఓకే ఇప్పుడు మనం 360ని ఎట్లా రాయొచ్చు 360 ఈక్వల్ టు ఇక్కడ 2లు 3 వచ్చాయి కదా అంటే 2 క్యూబ్
ఇంటూ త్రీలు టూ వచ్చాయి అంటే త్రీ స్క్వేర్ ఫైవ్ వన్ వచ్చింది కదా ఫైవ్ పవర్ వన్. ఇక్కడ మనకు అడిగినవి ఏంటి బేసిక్ కారణాంకాల సంఖ్య ఆడ్ ఫ్యాక్టర్స్ అడిగారు. ఇందులో మనకి ఈవెన్ బేస్ ఏముంది టూ ఉంది కదా దీన్ని మైనస్ చేద్దాం ఇంకా త్రీ ఆడ్ నెంబరే ఫైవ్ ఆడ్ నెంబరే ఓకే వీటి యొక్క పవర్స్ ఉన్నాయి వన్ యాడ్ చేసి మల్టిప్లై చేసినట్లయితే టూ టూ ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ ఎంత అవుతుంది త్రీ ఇంటూ వన్ ప్లస్ వన్ టూ త్రీ టూ జార్ సిక్స్ అవుతుంది. అంటే మనకి త్రీ సిక్స్టీకి ఉండే ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అనమాట సిక్స్ అంటే డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 540. ఓకే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం 540 టూ టేబుల్ 270 టైమ్స్ టూ టేబుల్ 135 టైమ్స్ త్రీ టేబుల్ 4 3 12 5 త్రీ టేబుల్ 15 టైమ్స్ త్రీ టేబుల్ 5 టైమ్స్. ఓకే ఫస్ట్ మనం ఈవెన్ ప్రైమ్స్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ కావాలి అట్లాగే నెంబర్ ఆఫ్ ఆడ్ ప్రైమ్స్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ సారీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి అలాగే నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలి. కాబట్టి ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఇక్కడ మనకి టూలు టూ ఉన్నాయి అలాగే త్రీలు త్రీ ఉన్నాయి ఫైవ్ వన్ ఉంది అంటే దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మారిస్తే ఎంత అవుతుంది టూ స్క్వేర్ ఇంటూ త్రీ క్యూబ్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ అంటే పవర్స్కి వన్ యాడ్ చేయాలి కదా అంటే టూ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ త్రీ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఇంటూ వన్ ప్లస్ వన్ టూ ఈక్వల్ టు త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ టూ జార్ 24. ఈ 24 ఏంటి ఆల్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇందులో మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులోంచి మనం ఆడ్ ఫ్యాక్టర్స్ని మైనస్ చేయాలి. ఆడ్ ఫ్యాక్టర్స్ ఇందులో మనకి టూ ఈవెన్ నెంబర్ కదా దీనికి యాడ్ చేసినట్లయితే ఇంక మనకి త్రీ ఫైవ్ అనేవి ఆడ్ ఫ్యాక్టర్స్ వీటికి వన్ యాడ్ చేద్దాం అంటే త్రీ ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ ప్లస్ వన్ ఫోర్ ఇంటూ టూ ఫోర్ టూ జార్ ఎయిట్ వచ్చింది కదా అంటే ఈ 24 నుంచి మనం ఎయిట్ మైనస్ చేస్తే ఈ 24 ఏమో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే అన్ని ఫ్యాక్టర్స్ యొక్క సంఖ్య. నెక్స్ట్ ఎయిట్ అనేది ఏమో నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే బేసిక్ కారణాంకాల సంఖ్య ఈ రెండు మైనస్ చేస్తే మనకి సరి కారణాంకాల సంఖ్య వస్తుంది కదా అంటే 16. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ లాస్ట్ వన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 160. అంటే 160 కుండా అన్ని ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో అడుగుతున్నారు. ఓకే ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే ఇక్కడ 160 ఇవ్వడం జరిగింది కదా ఇది ఈవెన్ నెంబర్ కదా టూ టేబుల్ 80 టైమ్స్ అగైన్ టూ టేబుల్ 40 టైమ్స్ టూ టేబుల్ 20 టూ 10 అగైన్ టూ టేబుల్ 5 టైమ్స్. ఓకే 160ని మనం ఎట్లా రాయొచ్చు టూ పవర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ అని రాయొచ్చు. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ ఏం చేయాలి టూని జీరో టు ఫైవ్ వరకు పవర్స్ రాసుకుని యాడ్ చేయాలి. ఓకే అంటే టూ పవర్ జీరో ప్లస్ టూ పవర్ వన్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ టూ క్యూబ్ ప్లస్ టూ పవర్ ఫోర్ ప్లస్ టూ పవర్ ఫైవ్ టూ పవర్ ఫైవ్ వరకు రాసాం ఇంటూ నెక్స్ట్ ఫైవ్ పవర్ వన్ ఉంది అంటే జీరో వన్ అంటే ఫైవ్ పవర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ వన్. ఓకే సింప్లిఫై చేసినట్లయితే టూ పవర్ జీరో ఎనీథింగ్ పవర్ జీరో అంటే వన్ కదా వన్ ప్లస్ టూ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ 16 ప్లస్ 32 ఫైవ్ పవర్ జీరో అంటే వన్ ఫైవ్ పవర్ వన్ అంటే ఫైవ్. ఓకే ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 32 8 40 ప్లస్ 20 అంటే 60 వస్తుంది 63 వచ్చింది ఇవన్నీ యాడ్ చేస్తే ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ అంటే 63ని మనం సిక్స్తో ఇంటూ చేస్తే మనకి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వస్తుంది. ఓకే త్రీ సిక్స్ ఆర్ 18 వన్ సిక్స్ సిక్స్ ఆర్ 36 ప్లస్ వన్ 37 అంటే 378 అనేది సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అవుతుంది అంటే కారణాంకాలు మొత్తం అవుతుంది అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే మీరు కూడా ఓన్గా కొన్ని నెంబర్స్ తీసుకుని ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది.
వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.